తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్ని చిరుత వణికిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎటు నుంచి వచ్చిందో కానీ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చిరుత జాడ తెలియకపోవడంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు స్థానికులు. ఏ క్షణాన ఎటు వచ్చి తమపై దాడి చేస్తుందోనని రైతులు సైతం పొలాలకు వెళ్లడమే మానేశారు. లాలా చెరువు, దివాన్ చెరువు, ఆటోనగర్ ప్రాంతాల్లో పరిస్థితి మరీ భయానకంగా మారింది. చిరుత అన్న పదం వింటేనే వణికిపోతున్నారు అక్కడి జనం. చిరుత కోసం 2 రోజులుగా వేట కొనసాగుతోంది. ఆపరేషన్ చిరుత అంటూ రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. శనివారం రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సెర్చింగ్ కంటిన్యూ అవుతోంది. అయితే చిరుతను గుర్తించేందుకు వర్షం అడ్డంకిగా మారుతోంది. వర్షం వల్ల చిరుత పాదముద్రలను గుర్తించలేకపోతున్నారు. ఎటువైపు వెళ్తోందో తెలుసుకోలేకపోతున్నామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. డిఎఫ్ఓ సైతం రంగంలోకి దిగారు. చిరుతను పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలైన లాలా చెరువు, ఆటోనగర్ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చిందంటున్నారు అధికారులు. ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు నలుదిక్కల నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 50 ట్రాప్ కెమెరాలతో పాటు 4 బోన్లను ఏర్పాటు చేశారు. అలాగే చిరుతల గుంపు తిరుగుతోందన్న మాటలను ఖండించారు. ఒక్క చిరుత మాత్రం తిరుగుతున్నట్లు తెలిపారు. ఇటు రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు సైతం గ్రామాల్లో మైకుల ద్వారా అనౌన్స్మెంట్ ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరూ బయట తిరగద్దని, చిరుతకు సంబంధించిన ఎలాంటి విషయం తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. మొత్తంగా చిరుత సంచారంతో జనం ఒడుకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లలేకపోతున్నామంటున్నారు. చిరుతను వెంటనే పట్టుకుని తమను రక్షించాలని అధికారులను కోరుతున్నారు.